గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మొత్తం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే జరిగిందనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి సెంటర్లు 500 కోట్ల రూపాయలతోటి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి దేశం నుండి తీసుకొచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం నడిపించింది అనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన దాదాపు 500 కోట్ల రూపాయలతోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటైతే, ఇంకోటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో, అంటే ఉప ఎన్నికలు జరిగినాయి కదా, ఇటు దుబ్బాకకి సంబంధించిన అంశం కానివ్వండి, హుజరాబాద్కి సంబంధించిన అంశం కానివ్వండి, లేకపోతే నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలలో కూడా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి 100 కోట్ల రూపాయల డబ్బులు తారుమారైందనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నేతలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇవన్నీ అంశాలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కానివ్వండి, లేకపోతే డబ్బులు ఇక్కడ నుండి వేరే దగ్గరికి మార్పిడి జరిగిందనేటటువంటి అంశం కానివ్వండి, పూర్తి స్థాయిలో కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు దాదాపు వీళ్ళు 500 కోట్ల రూపాయలతోటి హై ఎండ్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చినారు, తీసుకొచ్చి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో దాచిపెట్టిరట, దాచిపెట్టి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బక్స్ పెట్టి, ఆ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక బక్స్తో పాటు సర్వర్లు దాచిపెట్టి కంప్లీట్గా, ఎందుకంటే మేము ఎర్రవల్లి ఫామ్ హౌస్లో గతంలో పోయినాము, నేను వేరే దగ్గర ఉన్నప్పుడు పోతే అక్కడ ఉన్నటువంటి డ్రోన్ పైకి లేవది, అంటే బక్స్ పెట్టినారు. మీరు మళ్ళీ ఒకసారి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఎప్పుడైనా పోతే చూడండి, ఫామ్ హౌస్ దగ్గరనే కేసీఆర్కి సంబంధించినటువంటి గార్డ్స్, అంటే కొంతమంది పోలీసులు అప్పుడు ఉన్నప్పుడు పోలీసులు ఇప్పుడు గార్డ్స్ మంచిగా కర్రబట్టలు వేసుకొని ఉంటారు, వాళ్ళందరూ గార్డ్స్ లెక్క కేసీఆర్ ఫామ్ హౌస్ ఏమైనా ఈగ దూరుతుందా పాము దూరుతుందా మొత్తం అది చూస్తూ ఉంటారు, వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పక్కనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఒక టవర్ కూడా ఉంటుంది అనేటటువంటి ఒక భయంకరమైన చర్చ వినబడుతున్నది. ఎందుకంటే అక్కడ టవర్ ఉన్నది వాస్తవం, మేము కూడా చూసినాం, కానీ అది ఫోన్ ట్యాపింగ్ టవరా ఇతర అంశాలు అనేది ఇప్పటిదాకా తెలియనటువంటి పరిస్థితి. ఇంకోటి కేసీఆర్కి సంబంధించినటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు మొత్తం సీసీ కెమెరాలే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు మొత్తం పోలీసులే, వందలాది మంది వేలాది మంది పోలీసులను కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర పెట్టినటువంటి పరిస్థితి. అయితే 500 కోట్ల రూపాయలతోటి వీళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఫస్ట్ వాళ్ళు బక్స్ పెట్టినారు. బక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి సర్వర్ ఇక్కడే పెట్టి ఇక్కడ నుండి సర్వర్ కంప్లీట్ ట్యాపింగ్ చేసిననే చర్చ వినబడుతున్నది. మొత్తం ఎక్విప్మెంట్స్ తెచ్చి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో డంప్ చేసిరట. అక్కడ నుండి ఆ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఇంటి దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఇంటి వెనకాల కమర్షియల్ బిల్డింగ్లో 3వ ఫ్లోర్లో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ పెట్టిన అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాధాకిషన్రావు మాజీ ఓఎస్డి, ఆయన చాలా క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొచ్చిండు. అవును ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాస్తవం, మేము టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వెహికల్లో కోట్ల రూపాయలు తరలించినటువంటి మాట కూడా వాస్తవం, అనేకమైనటువంటి దందా చేసిన వాస్తవం, ఈ అన్ని అంశాలలో కేసీఆర్ పాత్ర ఉన్నది, కేసీఆర్ చేయమంటే చేస్తాం అనేటటువంటి ఒక మాట కూడా వస్తుంది వాస్తవం అనేటటువంటి అంశాన్ని కూడా రాధాకిషన్రావు చెప్పినటువంటి మాట. పోలీస్ వాహనాలలో కూడా ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో నుండే డబ్బులు పోయినాయి, ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత డబ్బులు పోవాలా, పార్టీ ఫండ్ ఎంత, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి ఎన్ని డబ్బులు పోవాలనేటటువంటి ప్రతి అంశం పైన కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళే డబ్బులు పోయినాయనే ఒక చర్చ భయంకరంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశమైంది, కేసీఆర్ ఫామ్ హౌస్లో దాదాపు ఎన్నికలకు సంబంధించిన అంశంలో డబ్బు తరలించడంతో పాటు కంప్లీట్గా పార్టీకి వచ్చేటటువంటి ఫండ్లు కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది బడా నేతలు ఇచ్చినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ అన్ని అంశాలు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే డబ్బులు డంపు చేసిరనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో దాదాపు 17 ట్యాపింగ్ సెంటర్లు పెట్టినారట, 17 ట్యాపింగ్ సెంటర్లు. సో ఈ 17 ట్యాపింగ్ సెంటర్లు ఎక్కడ నుండి అక్కడ వాళ్ళు నడిపిస్తారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే నడిపిస్తారనే చర్చ వినబడుతున్నది. ఫస్ట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే వాళ్ళంతా కూడా ట్యాపింగ్కి సంబంధించినటువంటి సర్వర్లు పెట్టి ఆ సర్వర్ కాస్త 17కు సంబంధించినటువంటి ట్యాపింగ్ సెంటర్లకు పోతాయి. అంటే ఇక్కడ నేను చెప్పిన కదా చాలా క్లియర్గా, వీళ్ళు ఒక సర్వర్ సిస్టమ్ని తయారు చేసుకుంటారు, చేసుకొని ఇక్కడ నుండి వేరే దగ్గరికి వేరే దగ్గర నుండి వేరే దగ్గరికి ఒక వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఐఫోన్ వాస్తవానికి ట్యాపింగ్ చేసేటటువంటి టెక్నాలజీ లేనప్పటికీ కూడా హై ఎండ్ టెక్నాలజీని వీళ్ళు తీసుకొచ్చిననే చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే 2016లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం వీళ్ళు కొనసాగించారు, అప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి పరిస్థితి. 2016 తర్వాత అంటే దాదాపు 2018లో కేసీఆర్కి సంబంధించినటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండే
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. 2016లోనే స్టార్ట్ చేసేటట్టు వీళ్ళు ఒక దందా. అదేంటి, పక్క దేశంలోకి వెళ్ళి ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి ఆ ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి, ఎవరెవరు ఫోన్లు వినాలా, ఎట్లా అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతోటి 2016లోనే ఎక్విప్మెంట్స్ తీసుకుందామనేటటువంటి ఆలోచన ఉంటుండేనట. ఇక అప్పటి నుండి 2017-18 రెండు సంవత్సరాలు వెయిట్ చేశారు. వెయిట్ చేసినాక ఆయన 2018 దాకా దొరికినాయి. దొరికిన తర్వాత ఒకవేళ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో కాకుండా వేరే ఎక్కడ పెట్టినా కూడా దొరికిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోట్ల రూపాయలు ఎన్ని కోట్లన్నా దాచిపెట్టు, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పెట్టినా ముఖ్యమంత్రి ఇంట్లో పెట్టినా కూడా పోలీసులు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సుపీరియర్, ఈ తెలంగాణకు రాజు కాబట్టి, రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రి కాబట్టి రాజు బోన్లోకి పోయేటటువంటి అవకాశం ఉండదు. పోలీసులు పోరు, అధికారులు పోరు. అట్లీస్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు వచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్ సెర్చ్ చేస్తుందంటే సిబిఐ వాళ్ళకు కూడా కేసీఆర్ సార్ పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి, ఇది కూడా మనం చూసినాం. తర్వాత ఈడీ వాళ్ళు వస్తారంటే ఈడీ వాళ్ళకు పర్టికులర్ వాళ్ళకు ఒక ఆధారాలు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. ఇక లోకల్ పోలీసులు, ఏజెన్సీస్ ఇవన్నీ ఉన్నాయంటే మొత్తం కేసీఆర్ గుప్పట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎక్కడ డబ్బులు దాచిపెట్టినా కూడా దొరికిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్రబలి ఫామ్ హౌస్లోనే సేఫ్ ప్లేస్ అనేటటువంటి ఆలోచన కూడా చేసినట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. కొంత సోషల్ మీడియాలో ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో ఎర్రబలి ఫామ్ హౌస్లోనే మొత్తం జరిగిందనేటటువంటి ఒక చిత్రం బయటికి వినబడుతున్నటువంటి పరిస్థితి. కథానాయకుడు మొత్తం కూడా కేసీఆర్ అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 500 కోట్ల రూపాయలతోటి అనేకమైనటువంటి బీభత్సం సృష్టించిందట. ఇంకోటి ఏంది, ఎన్నికలకు సంబంధించినటువంటి మద్యం, ఈ మద్యంకి సంబంధించిన అంశంలో కూడా కవిత పాత్ర ఉన్నది. ఈ మద్యం కూడా ఎర్రబలి ఫామ్ హౌస్కి వెళ్ళే ట్రాన్స్ఫర్ అయింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఎన్నికల కోడ్ ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, దాదాపు 9:30 లేకపోతే 10 గంటలకే వైన్ షాపులు బంద్ అవుతాయి. కానీ సార్లు రాత్రిపూట మంచుతారు కదా మందు, మళ్ళీ మందు ఎట్లా పోయింది, ఫోన్ ట్యాపింగ్, కంప్లీట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే. అయితే ఏం జరిగిందంట, ఒక చర్చ వినబడుతున్నది. అంటే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి మీ అందరికి తెలుసు. ఈ ప్రభాకర్ రావు ఈయనే ఐజీగా పనిచేస్తూ ఉన్నాడు, ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చీఫ్. ఈ ప్రభాకర్ రావును కేసీఆర్ కావాలనే తన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే కులపాయనే సుటపాయనే అక్కడ పెట్టుకుంటే మనం ఏం చెప్పినా నడుస్తుంది కదా. సో ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రిటైర్మెంట్ అయ్యేటటువంటి ఏజ్ అయినప్పుడు కూడా రిటైర్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ తన దగ్గరనే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కంప్లీట్గా ఎర్రబలి ఫామ్ హౌస్లో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేపించిందనే చర్చ వినబడుతున్నది. కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాలు అధికారం ఉంటే 10 సంవత్సరాలు ప్రగతి భవన్లోనే ఉన్నాడు. ప్రగతి భవన్లో కేసీఆర్, ఎర్రబలి ఫామ్ హౌస్లోనేమో ప్రభాకర్ రావు. కేసీఆర్ సంతోష్రావుకి ఆదేశాలు ఇస్తే సంతోష్రావు అటు ప్రభాకర్ రావుకి చెప్పడము. ఈ ట్యాపింగ్ సెంటర్లు అన్నీ కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టినారట. తర్వాత రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టినారు. తర్వాత ఏది ఎర్రబల్లికి సంబంధించినటువంటి దయాకర్ రావు ఉన్నాడు కదా, పాలకుర్తిలో పెట్టినారట. వేరే వేరే దగ్గర ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు పెట్టినారనేటటువంటి ఒక భయంకరమైన చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో నుండే నడిచినాయి. ఫస్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్లోనే స్టార్ట్ చేసినారనే ఒక చర్చ వినబడుతున్నది. అయితే ఇంకోటి ఏంటంటే, కంప్లీట్గా ఫస్ట్ తెచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ కేసీఆర్ దగ్గర డంప్ చేసి కేసీఆర్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇది ఫస్ట్ సినిమాకి సంబంధించినటువంటి, ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి అంశంలో ఫస్ట్ ఈ దందా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నా, కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, హీరోయిన్లతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మెల్లగా కేసీఆర్ ఫామ్ హౌస్లోనేనట. కొంత చర్చ అయితే వినబడుతుంది, మనం ఏం చూడలే, మనం టీవీ పోలేదు, మనం టీవీ కెమెరా పెట్టి మేమేం తీయలేదు. కానీ కొంత సోషల్ మీడియాలో ప్రధానంగా ఆ చక్కర్లు కొడుతున్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు పెట్టి అక్కడ నుండి, ఎందుకంటే మీరు చూడండి 10 సంవత్సరాలు కేసీఆర్ అసలు ఫామ్ హౌస్లో పోనీకి పర్మిషనే లేదు, కేసీఆర్ తప్ప ఎవరూ పోవద్దు. ఇదేందో అర్థం కాలే చిత్రం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా కూడా అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ లోపల ఎంట్రీ ఉండదట. కేసీఆర్ ఫామ్ హౌస్ ఏమైనా కూతబెట్టు దూరంలో ఉంటే కేసీఆర్ సార్ షెట్ల కింద కూర్చోబెట్టి మీటింగ్ పెడతారట. లేకపోతే కేసీఆర్ సార్కి ఇంకో సపరేట్ ఆ గేటు దాటినాక మేము పోయి చూసినాం కదా, 2-3 ఉంటాయి గెస్ట్ హౌస్లు కేసీఆర్కు, ఒక దగ్గర ఒకటి ఇంకో దగ్గర ఒకటి. అంటే పొలిటికల్కి సంబంధించినటువంటి టాక్ షో ఏమో వేరే దగ్గర పెడతాడు, ఇంకో అంశమేమో ఇంకో దగ్గర పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కేసీఆర్ సారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేపించడము, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము. ఏం చేస్తారు వీళ్ళు, సింపుల్గా కొంతమంది డైరెక్టర్ల ప్రొడ్యూసర్ల ఫోన్లు ట్యాప్ చేసి, మీరు వేరే హీరోయిన్తో మాట్లాడినటువంటి ఆడియోలు మా దగ్గర ఉన్నాయి, మీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, మీ మెసేజ్లు మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము. బ్లాక్మెయిల్ చేసి అక్కడ డైరెక్టర్ల దగ్గర ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఒకవేళ ఫోన్పే చేయించుకుంటే లేకపోతే ఏమైనా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయించుకుంటే అడ్డంగా దొరికిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే నేపథ్యంలో అట్లా కాకుండా పోలీస్ వెహికల్ని పంపించాలి.
పోలీస్ వెహికల్ని పంపించి పోలీస్ వెహికల్లో డబ్బులు తీసుకొచ్చి ఒక దగ్గర డంప్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారట. కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అంటే పోలీస్ వెహికల్ నుండి డబ్బు తీసుకొచ్చి ఏడ డంప్ చేస్తారు? ఎర్రవల్లి ఫామ్ హౌస్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ చేస్తే కేటీ రామారావు జనవాడ ఫామ్ హౌస్లో చేయాలి, లేకపోతే హరీష్రావుకి సంబంధించి రంగనాయక సాగర్ దగ్గర ఫామ్ హౌస్ ఉంటుంది, అక్కడ చేయాలి. ఏడ చేస్తారు? ప్రగతి భవన్లో అయితే డబ్బులు డంప్ చేసే పరిస్థితి ఉండదు. ప్రగతి భవన్లో ఫోన్ ట్యాపింగ్ సెంటర్ పెట్టేటటువంటి పరిస్థితి అంతకంటే మించి ఉండదు. ఎందుకంటే ప్రగతి భవన్ అధికారిక నివాసము, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయింది కదా, బయటికి వెళ్ళిపోయిండు. రేపటి రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోస్ట్ అయిపోతుంది, రేవంత్ రెడ్డి కూడా బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అధికారిక నివాసంలో కాకుండా కంప్లీట్గా కేసీఆర్ ఆ ప్రగతి భవన్లో ఉండి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేపించేటటువంటి రికార్డింగ్లు వినడము, ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి, సంతోష్రావు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కీలకమైనటువంటి వ్యూహాలు రచించిందనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే బలంగా ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయంటే కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుండే స్టార్ట్ అయింది. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే అనేక కార్యక్రమాలు జరిగినాయనే చర్చ. ఎందుకంటే 10 సంవత్సరాలు సారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎవరిని రానియలే, ఒక పురుగు కూడా పోలే. ఆఖరికి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎవరికైనా ఏమైనా గాయమైనా కూడా బయటికి రాని అనేటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం గతంలో. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో, కేసీఆర్ ఫామ్ హౌస్లో పాపం ఒక ఆయనే ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఆ రోజు చాలా మీడియా ఛానల్స్ పోయి మాట్లాడింది, దాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్. అంటే అంత భయంకరంగా దాచిపెట్టేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు అడుగుతున్న మాట ఏంది, ఫస్ట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మీరు ఖచ్చితంగా సోదాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో దాడులు చేస్తే ఇటు సిబిఐ కానివ్వండి, ఈడీ అధికారులు కనుక ఒకవేళ సోదాలు, ఐ మీన్ దాడులు చేస్తే ఖచ్చితంగా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ట్యాపింగ్ సెంటర్లకు సంబంధించిన అంశం బయటపడవచ్చు, కోట్ల రూపాయల డబ్బు కూడా బయటపడవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, ఏ విధంగా ఉండబోతుంది అనేది. మొత్తానికి అయితే కేసీఆర్ తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, అతి త్వరలో విచారణ కూడా చేసేటటువంటి అవకాశం ఉందనే ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి.